నమస్తే. దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు, కానీ అట్లాంటి పట్టుకొమ్మల్లో విధ్వంసం జరుగుతుంది. ఇది ఎక్కడో కాదు, పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారంలోని కొన్ని గ్రామాల్లో కంకర్ క్రషర్లు, క్వారీల పేరుతో గ్రామాల గ్రామాలనే ఊడ్చేసే ప్రయత్నం కొందరు బడాబాబులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం జిన్నారం మండలంలోని రాళకత్వ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఎలాంటి విధ్వంసకర వాతావరణం కనిపిస్తుందో మీకు కళ్ళకి కట్టినట్టు కొన్ని విజువల్స్ రూపంలో కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు నా పక్కన చూడొచ్చు ఒక రైతు ఆవేదనతో, కన్నీటితో ఇప్పటి వరకు ఆయన బాధపడుతూ మనతో మాట్లాడటానికి ముందుకొచ్చాడు. కేవలం ఈ ఒక్క రైతే కాదు, ఈ రైతు వెనకాల రాళకత్వ గ్రామం మొత్తం, రైతాంగం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకొక విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు గమనించాలి, గర్భిణీ స్త్రీలు అయితే ఎంత అవస్థలు పడుతున్నారో మనం మాటల్లో చెప్పలేం. 9 నెలలకి ప్రసవించాల్సిన పిల్లలు 7వ నెలకి 8వ నెలకే బయటకు వచ్చేస్తున్న పరిస్థితులు. ఇక్కడున్న వాతావరణమే కానివ్వండి, ఇక్కడున్న కాలుష్యానికి, ఇక్కడ జరిగే బ్లాస్టింగులతో విధ్వంసకర వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, గ్రామానికి సంబంధించిన యువకులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ బాబాయ్తో మాట్లాడదాం. ఉదయం నుంచి మాతో పాటు మీరు కూడా తిరుగుతూ ఉన్నారు, బళ్ళు కూడా వెళ్ళలేని ప్రాంతాలకి మనం నడిచి వెళ్ళాము, కుంటలను ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో చూపించారు. ఏంటి మీ బాధ ఏంటి బాబాయ్, ఏం చెప్పదలుచుకున్నాం? మేము మా పొలాలు గుంజుకుంటున్నాం, కేసర్లు పడుతున్నాయి, మా పంటల్లో ఒకటి అవుతుంది, మాకు బాధ అవుతుంది. లక్షలు లక్షలు పెట్టి లేబుల్ చేపించుకున్నాం, అది బాధ అయినది. పుంటి పంట పెట్టినాం, పంట లేకపోయింది, ఇప్పుడు లేస్తలేదు, అట్లా ఇదైపోతుంది సార్. ఏం చేయాలి, మా బతుక అంత ఆగమవుతుంది, మా బతుకే దాని మీద ఉన్నది. ఇంత చేసుకుంటుంది, ఇంత గోదాకోడు నాగాన్లు కట్టుకుని లీవ్ పెట్టుకుందాం, మా పంట లేవే, దాని మీద బతికేటోళ్ళం మేము. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఈ క్రషర్లు క్వారీలు రాళకత్వ కొద్దా? ఏ కేశాలు తీసేయాలి సార్, కేశాలు ఉంటే గోదావరి మీద దుమ్ము పడుతుంది, గడ్డి మీద మేయే సార్, కేశాలు మాత్రం తీసేయాలి. మాకు ఇదివరదాకా లేకుండే, ఇప్పుడు జోరు పడుతున్నాయి, అది ఒక్కటి ఉన్నదా అంటే ఏమో అనుకున్నాం. ఆ ఒక్కటి దాని తర్వాత ఇంకా 4 పడుతున్నాయి. ఇక మేము మా ఊళ్ళో పెట్టింది మనం ఉన్నది. చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఉదయం 10 గంటలకు వస్తే ఇప్పుడు 4:30 అవుతూ ఉంది. చాలా ప్రాంతాలకు మీరు మమ్మల్ని తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేశారు. ఇంత విధ్వంసం మన గ్రామాలకు, ఈ ప్రజలకు అవసరమా? న్యూస్ 16 వారికి మీకు స్వాగతం చెప్తున్నాం. నిజానికి మీరు పొద్దున్న నుంచి వచ్చి ఉన్న వాస్తవాలను బయట చెప్పాలని మీ న్యూస్ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నాం. మీరు చూసిరు సార్, ఇప్పుడు కుంట, నాల, చెక్ డ్యాము, క్వారి పరిస్థితి, ఆ చెరువుకు, ఆ విలేజ్కి, పంట పొలాలకి ఎంత సమీపంలో ఉన్నాయి, మేము ఎంత నష్టపోతున్నాము. అసలు నిజానికి మేము ఎంత బాధపడుతున్నాం. పొద్దున్న నుంచి ఇక్కడ మైనింగ్ అధికారులు, మాకు 3వసారి మైనింగ్ అధికారులు వచ్చారు, ఉన్న వాస్తవాలను తీసుకురమ్మని మైనింగ్ డైరెక్టర్ వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు వచ్చారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఉన్న వాస్తవాలని మేము లేనిది పోని మేము చెప్తలేము. ఉన్న వాస్తవాలని చెప్తాము. పక్క పేడ పొలాలు ఉన్నాయా లేదా, అక్కడ చెక్ డ్యామ్ ఉందా లేదా, అక్కడ కాల్వ ఉన్నదా లేదా, ఈ కొత్త వేసే క్రెషర్లు పక్కనే పంట పొలాలు ఎంత నష్టం జరుగుతున్నాయి, కోళ్ళఫారాలు ఉన్నాయి, పక్కన చెరువులు ఉన్నాయి, 2 చెరువులు ఉన్నాయి, 5-6 కుంటలు ఉన్నాయి, ఇవన్నీ నష్టపోతాము. మేము ఒక్కదానితో ఇబ్బంది పడుతున్నాం. మేము గతంలోనే ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినాం, ఇప్పుడు మేము ఏ ఫిర్యాదు చేయబోయినా రెవెన్యూ అధికారుల దగ్గరకు పోతే మా దగ్గర కాదు, మైనింగ్ వాళ్ళ దగ్గరకు పోవాలి, మైనింగ్ వాళ్ళు ఇస్తారంటారు. మైనింగ్ వాళ్ళ దగ్గరకు పోతేనేమో ఇది రెవెన్యూకి సంబంధించింది, రెవెన్యూ వాళ్ళని అడగాలని చెప్తా ఉన్నారు. ఈ రెవెన్యూ వాళ్ళని చెప్తే పొల్యూషన్ బోర్డుకు అని అంటారు. ఇట్లా ఒక్కొక్కరి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా అవస్థలు పెట్టి ఇప్పుడు 3 నెలల నుంచి మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం, అలాగే గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఇప్పుడు అధికారుల నుంచి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు
మొండికుంట, ఆ చెరువుని మొండికుంటని మీరు మాకు క్లియర్గా చూపించారు. చెరువు అలుగు వెళ్లాల్సిన దగ్గర ఈ క్రషర్ల వాళ్ళు కానివ్వండి, ఈ క్వారీల వాళ్ళు ఏ విధంగా వాటికి అడ్డుకట్టలు వేసి వాటిని మూసేసే ప్రయత్నం చేశారో క్లియర్గా విజువల్స్లో కనపడుతూ ఉంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. కనీసం గ్రామస్తులు, గ్రామస్తుల మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ బడాబాబులు ఉన్నట్టు కనిపించట్లా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వము హైడ్రా అంటుంది. హైడ్రా అనేది చెరువు కుంటల్ని, బఫార్ జోన్ని, ఎఫ్టీఎల్ని కాపాడాలని, రైతుల్ని కాపాడాలని హైడ్రాను స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టుగా మొండికుంటల నుంచి ఈ వర్షాధార, ఇప్పుడు ఫారెస్ట్ పక్కనే ఉంటుంది, వర్షాధార నుంచి వచ్చే కుంటలకు మొండికుంటలకు ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఒక కెనాల్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా కట్టించిన చెక్ డ్యామ్ ఉంటుంది, ఆ చెక్ డ్యామ్లకు వెళ్తాయి. ఆ చెక్ డ్యామ్ నుంచి మా పెద్ద చెరువులకు పోతాయి. ఆ పెద్ద చెరువు వెనుక దాదాపు 250 నుంచి 350 ఎకరాలు సాగు చేసుకుంటున్నాం మేము రైతులము. ఇప్పుడు ఇవి ఈ క్రెషర్లు వచ్చి ఇవి మొత్తం క్వారీలు తీస్తే ఆ కాలువలు, చెక్ డ్యాములు, ఆ కుంటలు ధ్వంసమయ్యే పరిస్థితి ఉన్నది. మేము బతకడం చాలా కష్టమవుతున్నది. నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం మేమైతే ఈ దీని మీద. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, రాళ్ళకత్వ గ్రామస్తులతో పాటు ఇక్కడ యువకులు నిజంగా గ్రామస్తుల తరపున పోరాటంలో ముందున్నారు. చాలామంది యువకులు కనిపిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఏదన్నా సమస్య వస్తే పట్టించుకునే పరిస్థితులు ఉండవు. కానీ రాళ్ళకత్వలో మాత్రం యువకులంతా మా గ్రామం కోసం మేము నిలబడతామని చెప్పి అండగా నిలబడి, ఉదయం నుంచి వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకొని సర్వే జరుగుతుంటే వచ్చి నిలబడ్డారు. ఒకసారి తాజా మాజీ ఉప సర్పంచ్ ఉన్నారు, ఒక యువకుడు. అన్న, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, ఒక క్లారిటీ రావాలి. రైతులకి సంబంధించిన, దళితులకి సంబంధించిన అసైన్డ్ భూముల్ని వీళ్ళు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అసైన్డ్ భూముల్లోనే క్రషర్లు నడుస్తున్నాయి అని ఒక ఆరోపణ వినిపిస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు? అన్న ముందుగా నమస్కారం న్యూస్ 16 ఛానల్ వారికి. అన్న మీరు పొద్దున్న నుండి చూస్తున్నారు, మొత్తం ఆ గ్రామంలో ప్రతి రైతుకు భూమి ఉందంటే అది వస్తున్న ఓన్లీ అసైన్డ్ ల్యాండ్ అన్న. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్లోనే పంటలు పండించుకుంటూ బతుకుతున్న రైతులు. ఎందుకంటే ముఖ్యంగా 286 సర్వే నెంబర్ ఇంచుమించుగా 380 నుండి 400 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 400 ఎకరాల్లో పండించుకున్న రైతులు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు. పేదవాడి కష్టం రెక్కాడితే డొక్కాడని పేద ప్రజల బతుకుల పైన బండరాలతో ఉద్ది చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కావున ఈ క్రెషర్లు, అవి క్రెషర్లు కూడా ఏంటంటే 286 సర్వే నెంబర్ అనేది అసైన్ ల్యాండ్. ఏంటంటే అసైన్ ల్యాండ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు. కానీ కమర్షియల్ యాక్టివిటీసే కాకుండా వాళ్ళు మైనింగ్ పర్మిషన్స్ ఉన్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల అండదండతో, ఇంకా వేరే అందరి అండదండలతో వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ లేకుండా మా దగ్గర ఉన్నాయంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 286 సర్వే నెంబర్లో ఆ అక్రమ కట్టడాలను కడుతూ ప్రజలకు హాని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మా తీవ్రంగా మా యువకులం కానీ మా గ్రామస్తులం కానీ చుట్టుపక్కల రైతులం అందరం ఏకతాటిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పక్కనే పౌల్ట్రీలు ఉన్నాయి, పక్కనే చెరువు కుంటలు ఉన్నాయి, రైతులు పండించుకున్న పంటలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మా రైతులు 350 నుండి 200 ఎకరాలు చెరువు కింద ఉండే పంట పండించుకోలేదంటే ఈరోజు వీళ్ళు చేస్తున్న మైనింగ్ కట్టడాల వలన. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన మైనింగ్ జోన్లో ఈరోజు మొండికుంటను క్లోజ్ చేయడము, అక్కడ కాలువను బంద్ చేయడం వల్ల మా చెరువుకి రావాల్సిన వాటరు సరైన సమయంలో రాకపోవడం వల్ల ఈరోజు చెరువు వెనుక పంటలు వేసుకున్నాం. అంటే 150 నుండి 200 ఎకరాలకు సంబంధించిన రైతులము ఇంచుమించు 1 కోటి రూపాయలు, 50 నుండి 60 లక్షల రూపాయలు సంపాదించుకున్నది. అన్నం తినే పరిస్థితిని నోటికాడ బుక్కను కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేంటంటే మొదట్లోనే ఇలా ఉందంటే దీని అనుసంధానం చేసుకుని ఇంకా రేపు చాలా క్రెషర్లు వస్తాయి, మాకు చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మాకు ఈ క్రెషర్లు వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మేము తట్టుకునే పరిస్థితి. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరం కాయకష్టం చేసుకొని కష్టపడి కట్టుకున్న వ్యక్తులం ఉన్నాం ఇక్కడ ఇండ్లు. అవి పావుకల అవి కూలిపోతే రేపు మా బతుకులో చిన్నభిన్నం అవుతాయి. దీనిపైన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ప్రతి ఒక్క గవర్నమెంట్కి చెప్తున్నాం. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఏమవుతుందంటే ఏడింగలమంటారు, లేకపోతే పొల్యూషన్ పొండ్రోకి పోమంటారు, మైనింగ్ పోమంటారు, అన్ని చిందరం విందరం చేస్తారు. కానీ జేజే మురళి సార్ అనే సార్ ఒక సలహాలు సూచనలతోని ఈరోజు ఒక సరైన మార్గాన్ని ఎంచుకొని చట్టానికి ఎవరు చుట్టం కాదన్నట్టుగా ఒక సరైన మార్గంలో వెళుతూ మా గ్రామాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. దీని కూడా మీడియా సహాయ సహకారాలు మాకు ఉండాలి. అందరి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. అన్న, మీ బంధువులకి సంబంధించిన వాళ్ళకి ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పి నేను విన్నాను. మీకేనా? ఏమైంది, మీ ఇంట్లో సమస్య ఏమైంది ఆడవాళ్ళకి? నేను, నా పేరు ప్రవీణ్ కుమార్. నా క్రెషర్ వల్ల మస్తు ఇబ్బంది అవుతుంది. నాకే చిన్న బాబు చనిపోయాడు, 8 మంత్స్లో ఉన్నాడు. నేను కడుపులో చనిపోయాడు. డెస్ 10 డేస్ అయితే డెలివరీ టైం అవుతుండే. మాకు ఈ క్రెషర్ వద్దని చెప్పేసి మేము ఎంతో
క్రెషర్ వల్ల మస్తు ఇబ్బంది పడుతున్నాం, క్రెషర్ వద్దని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చాము, ఇంకా దూరం కూడా వెళ్తాము, దేనికైనా తగ్గిస్తామని చెప్పి చెప్తున్నాను. చాలామంది యువ రైతులు కూడా ఉన్నారు, యువకులు వ్యవసాయం చేయాలని చెప్పి అందరూ అంటారు. అసలు మీరు వ్యవసాయం చేసుకునే భూముల్లో ఈ క్రషర్ల వాళ్ళు, క్వారీల వాళ్ళు ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆడు బ్లాస్టింగ్ చేస్తాడు, ఆ రాళ్ళన్నీ వచ్చి మీ పంట పొలాల్లో పడుతున్నాయి కదా, దీనివల్ల నష్టమేగా, ఏం చెప్తారు? గత 20 సంవత్సరాల నుంచి రాళ్ళకథ గ్రామంలో మొత్తం ఏంటంటే, ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే మనం ఏంటంటే ప్రకృతి వాతావరణం, పచ్చని పొలాలు, ఒక మంచి మంచి కంపెనీలు, ఉపాధి కలిపే సిచ్యువేషన్ ఉంది వేరే కాన్స్టిట్యూన్సీ వేరే గ్రామాలకు వెళ్తే. అదే నువ్వు రాళ్ళకథ గ్రామానికి వస్తే మొత్తం రాళ్ళు, రప్పలు, మైనింగు, బ్లాస్టింగు, శవాలు, ఒక గొర్రెలకు మేకలకు అడవికి వచ్చి మేదామంటే ఆడ గడ్డి లేని పరిస్థితి, ఒకవేళ గడ్డి ఉన్నా మేత ఉన్నా దానిపైన దుమ్ముండే పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి. ఆ పాతది కాకుండా మళ్ళీ గత 2 సంవత్సరాల కింద మాకు తెలియదు, కొత్తగా 23 ఎకరాల నుంచి ఒక 43 ఎకరాల దాకా కొత్తగా మైనింగ్ అలర్ట్ కోరిక అలర్ట్ అయిందని, 2 క్రషర్లు అలర్ట్ అయినా మాకు తెలియదు. గత 2-3 నెలల కింద ఇక్కడ వచ్చి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలిసింది. సో ఇలా వచ్చినాయని చెప్తే అప్పుడు 7 క్రషర్లు కొత్త క్రషర్ సాంక్షన్ అని చెప్తే అప్పుడు మేము వర్క్ స్టార్ట్ చేసాము. మేము లీగల్గా మేము వచ్చి ఇక్కడ ఆపలేదు, ఇల్లీగల్గా వచ్చి మేము క్రషర్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేము, ఇక్కడ మేము ఆపలేము. సో మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాము, మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, డెఫినెట్లీ తప్పకుండా గత ఇంకా కొన్ని రోజుల్లోనే రాళ్ళకథ గ్రామ ప్రజలందరం కలిసి ఈ రాళ్ళకథలో క్రషర్ లేని స్వేచ్ఛను, క్రషర్ లేని ఊరిని మేము చూడగలుగుతామని పూర్తి విశ్వాసం ఉంది. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ చెప్పిండో, ఈ బ్లాస్టింగ్ వల్ల ఊర్లో ఇండ్లు లక్షలు కష్టపడి పెట్టుకున్న ఇండ్లు మొత్తం ఖరాబు. ఒక పిల్లని ఇస్తాంకి వస్తే ఇంటికాడ ఇల్లు చూస్తే ఒక పర్ర వాసిందంటే ఏంది నాణ్యత లేని ఇల్లు కట్టినామన్న పరిస్థితి కాడికి వచ్చింది. ఈ చిన్నపిల్లల గర్భిణీ ఉన్న పిల్లలకి లోపల బ్లాస్టింగ్ సౌండ్కి వాళ్ళకి సెన్సిటివ్ ఉంటుంది, హార్ట్ అయినా ప్రతి పిల్లకి మొత్తం పాటంతా సెన్సిటివ్ ఉంటాయి. సో ఈ బ్లాస్టింగ్ దెబ్బకి ఆ బేబీ లోపలనే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం ట్రాన్స్పోర్టు. ఇప్పుడు ఏదైతే ఈ రాళ్ళకత్వం నుంచి, సొలక్పల్ నుంచి కంజల చెరస రోడ్డు ఉందో మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయింది. గత 2-3 నెలల నుంచి ఈ లారీలు మొత్తం నడవడం వల్ల, ఉన్న ఎగ్జిస్టింగ్ కోరి వాళ్ళు నడవడం వల్ల ఇంకా కొత్త కోరిస్ మొత్తం రోడ్ మొత్తం డ్యామేజ్ అయ్యి మేము డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళాము, డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏమంటున్నారంటే రోడ్డు బాగాలేదు. రోడ్ ఎందుకు బాగాలేదు? ఈ కోరిల వల్ల. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను ఆఫీస్కి వేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి నేను 1 వీక్ ఆఫీస్కి పోలేదు. నేను 1 వీక్ ఆఫీస్కి పోకపోతే నా బతుకున్న నా ఇంటికాడ నా పిల్లలు మా అమ్మ నాన్న ఏరికలు పోషించగలుగుతా నేను? అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఒక ట్రాన్స్పోర్టు, ఇండ్ల పరిస్థితి, పిల్లల పరిస్థితి, చిన్న చిన్న పిల్లల పరిస్థితి, రోడ్లు, ఈ నాలాలు ఇవంతా చాలా ఘోరంగా ఉంది, చాలా ఫేస్ చేస్తున్నాము. తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది, మాకైతే నమ్మకం ఉంది, త్వరలో మేము ఈ రాళ్ళకత్వని, ఇలాంటి మైనింగ్ లేని రాళ్ళకత్వం చూస్తామని మాకు ఆ నమ్మకం అయితే ఉంది సార్. నా పేరు రవీందర్. అయితే 1995లో 286 సర్వే నెంబర్లో 394 ఎకరాలు గల ఈ భూమిని 164 మందికి, మనిషికి 2 ఎకరాలకి అసైన్ చేయడం జరిగింది. 284 ఎకర్స్ రైతులకు ఇక్కడ పట్టా ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్ నుంచి రైతులు పొలాలు సాగు చేసుకుంటారు, మంచిగా పంటలు పండించుకుంటారు. ఒక 10 ఇయర్స్ క్రితం ఒక క్రషర్ వచ్చింది, అప్పుడు మాకు పెద్ద మనుషులు ఇచ్చారు, అది మాకు అంత అవగాహన లేక సరే ఒక క్రషర్ వల్ల ఇంత ఉపాధి దొరుకుతుంది అని అప్పుడు మా ఊళ్ళో మా పెద్ద మనుషులు మాకు ఇవ్వడం వల్ల కొంచెం దొరుకుతాయేమో అన్నట్టు ఆశించి సపరేట్ కూకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇంకా 7 క్రషర్లు కొత్తగా వస్తున్నాయని అంటారు. మా రైతులను పొలాలు లాక్కుంటారు, మా పొలాలు లాక్కొని మా పొలంలోకి ఎందుకు వస్తారని మేము అడిగితే మా మీదే రిటర్న్ కేసు పెట్టడం జరిగింది. ఎస్ఐ పిలిపిస్తే సిఏ దగ్గరకు పోతే ఏమంటారు, వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీరు పోవద్దు, పోతే మీ మీద రిటర్న్ కేసు పెడతా అంటారు. మరి మాకు గవర్నమెంట్ ఇచ్చింది అసైండ్ కదా, మనిషికి 164 మంది రైతులకు ఇక్కడ 286 సర్వే నెంబర్లో భూమి అసైన్ చేయడం జరిగింది. మరి వాళ్ళ భూములు లాక్కుంటారు, మరి ఎంఆర్ఓ గారి దగ్గరకు పోతే ఏమంటారు, ఎంఆర్ఓని మేము లేమండి, గత ఉన్న ఎంఆర్ఓలు ఇచ్చిన అంటారు. మైనింగ్ దగ్గరకు పోతే ఏమంటారు, మీ ఎంఆర్ఓ ఎన్ఓసి ఇస్తేనే మేము పర్మిషన్ ఇచ్చినామంటారు. పొల్యూషన్ బోర్డు దగ్గరకు పోతే ఏమంటారు, మాకు అవన్నీ ఏం లేదు, మైనింగ్ వాళ్ళు ఇస్తే మేము ఇచ్చినామని అంటారు. ఇలా మా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా రైతుల పొలాలు లాక్కుంటారు. మా రైతులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలైనా మంచిగా ఉండదు, రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు చాలా మనకు నష్టపోతాయి. మా రైతులను ఆదుకోవాలి, మా రైతులకు ఇంతవరకు ఎవరికి ఏడ నచ్చితే వాళ్ళు దున్నుకోరు, గవర్నమెంట్ ఇంతవరకు పొజిషన్ చూపించలేదు, ఎవరికి నచ్చిందని ఎవరికి ఉంటే వాళ్ళు దున్నుకొని ఉంటున్నారు.
వాళ్ళకి పొజిషన్లు చూపించాలి, క్రెషర్లు తీసేయాలి. మాకు చెరువు వర్షాభావం ద్వారా పంటలు పండుతాయి. చెక్ డ్యామ్ ఉంది, మణికుంట ఉంది, పెద్ద చెరువు ఉంది. దాదాపు 500 ఎకరాలు మా రాళ్ళకతలో విస్తీర్ణం ఉంది, వరి పొలం పండుతుంది మా దగ్గర. ఇప్పుడు ఈ క్రెషర్ల వల్ల ఈ 394 ఎకరాలలో ఒక గడ్డి మొలుసలేదు. ఇప్పుడు వర్షాకాలం చూడండి, కుంటలు వాగులు నీళ్ళు ఎట్లా పోతున్నాయో. ఇవన్నీ రేపు పొద్దుగాల ఎండిపోతే మా బోర్లు ఉంటలేవు, వాటర్ స్టోరేజ్ తాగడానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి క్రెషర్లు పోతేనే మా ఊరు బాగుపడుతుంది, మేము బాగుపడతాము. మాకు పచ్చని పొలాలు, పంట పొలాలు, మేము మంచిగా బతకాలంటే పంట పొలాలు మంచిగా ఉండాలి, క్రెషర్లు పోవాలి. మేము గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే మా రైతులతో ఏ గవర్నమెంట్ పెట్టుకున్నా మంచిది కాదు కాబట్టి మా రైతుల భూములు లాక్కోవద్దు, మా రైతుల భూములు మా రైతులకే ఇవ్వాలి, ఈ క్రెషర్లను తీసేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇప్పుడు లీగల్గా మీరు ముందుకు వెళ్ళటానికి ఒక జేఏసీ ఏర్పాటైంది, మురళీ సార్ మీ వెనకాల ఉండి ఆయన నడిపిస్తూ ఒకసారి మురళీ గారు కూడా ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రైతుల బాధ అంతా ఇంత కాదు, ఒక జేఏసీగా ఏర్పాటయ్యి మురళీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఎంతో కొంత లీగల్గా ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి పర్లేదు కూర్చోండి సార్. అంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చాలా గొప్పగా చెప్పుకుంటాం సార్. రాళ్ళకత్వ అంటేనే రాళ్ళు గుట్టలతో నిండిపోయి ఒక విధ్వంస వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు కోర్టును ఆశ్రయించారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? నమస్కారం సార్ అందరికీ. ఇప్పుడు తెలుసో తెలియకో కొన్ని తప్పుల వల్ల ప్రభుత్వం వారు ఈ 2 లైసెన్సులు ఇష్యూ చేశారు. అది కింద స్థాయి అధికారులతో కాని పని దాన్ని క్యాన్సిల్ చేయాలంటే కాంపిటెంట్ వాళ్ళని ఆశ్రయించాలని రైతులందరూ నన్ను వచ్చి కోరి అయితే నేను చెప్పాను మీరు శాంతియుతంగా లీగల్గా మనం ఫైట్ చేస్తాము, మనము టెంపర్ లూజ్ కాకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, అనవసరంగా మనల్ని కేసుల్లో ఇరికిస్తారు, దాంట్లో మీరు చేసే ఉద్యమం అనేది డైవర్ట్ అయిపోతుంది వాళ్ళు సక్సెస్ అవుతారు. అట్లా కాకుండా మనం లీగల్గా పోయి క్యాన్సిల్ చేయిద్దాము అనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఎస్ అన్నారు. దాని ప్రకారం వెరీ సిస్టమేటిక్గా 5 ఊర్ల ప్రజలు అందరూ చెప్పినట్టు వింటా ఉన్నారు, అందరూ కూడా కట్టుగా కట్టుకునేసి కాంపిటెంట్ అథారిటీని ఆశ్రయించాము. వాళ్ళ దగ్గర కొంచెం డిలే అవుతుంది అనేసి హైకోర్టును కూడా ఆశ్రయించి హైకోర్టు నుంచి మేము ఆర్డర్స్ తీసుకునేసి కన్సర్న్ అందరికీ సర్వ్ చేసాము. ఈ శుక్రవారానికి 2 వారాలు అయితే 2 వారాల లోపల వాళ్ళు ఇంటరిమ్ ఆర్డర్ వాళ్ళకు ఇవ్వాలా ఈఎన్ పక్షంలో హైకోర్టు డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి మెయిన్ పిటిషన్ని 2 మంత్స్ లోపల వాళ్ళు డిసైడ్ చేయాలా అని హైకోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్తో ఆర్డర్స్ సంబంధిత అధికారులకు ఇచ్చింది. దాని ఫలితమే ఇవాళ రెవెన్యూ ప్లస్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ మే విలేజర్స్ అందరు రైతులం అందరితో పాటు లైసెన్స్ హోల్డర్స్ కూడా జాయింట్ సర్వేకి వచ్చారు. తర్వాత మీటింగ్లో అందరు అఫీషియల్స్తో కూడా మీటింగ్ తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాము. ఏ విధంగా చేయాలా, రైతులకు మేలు చేయాలా, ఏం చేస్తారో అని ఒకటే క్వశ్చన్ వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు కొంచెం మ్యాప్లే చూపెడితే నేను మ్యాప్లు గేపులు అన్నీ కరెక్ట్గా మేము హెచ్ఎండిఏ పరిధి లోపల ఉన్న చెరువులకి అన్నిటికీ ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా అదే విధంగా మాకు కావాలా అనేసి వాళ్ళతో డిస్కస్ చేసి కొన్ని మ్యాపులు నా దగ్గర ఉన్నాయి కూడా వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మేము అడిగాము, అది రాత్రి లోపల మాకు ఇస్తా అన్నారు. ఇచ్చిన తర్వాత కన్సాలిడేట్ మ్యాప్ చేసి గూగుల్ మ్యాప్ ద్వారా పిన్ టు పిన్ ఎవరికి ఇది కాకుండా రైతులకి డిపార్ట్మెంటు అందరూ కలిసి రైతులకి ఏ విధంగా సాయం చేసేది ఆ దాని ప్రకారం మేము ఎల్లుండి కరెక్ట్గా మేము ఒక డిసిషన్కి వచ్చేస్తాము, మ్యాప్లు ఇచ్చేస్తాము. దాని ప్రకారము నాకు తెలిసినంత వరకు నా అనుభవం ప్రకారము మాకు రైతులకు అందరికీ మేలు జరుగుతుంది అనేది నా అభిమాన కోరిక. నాకు కూడా ఫుల్గా నాకు గ్యారంటీగా నేను చెప్తున్నాను, మేము రైతులందరూ గెలుస్తారనేసి నేను చెప్తాను. చివరిగా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి చెరువుల్ని కాపాడుకోవాలి, చెరువులు లేకపోతే మన భవిష్యత్తు లేదని చెప్పి. ఇందాక మీరు చాలా స్పష్టంగా మ్యాపుల్లో చూపిస్తూ ఉన్నారు,
హెచ్ఎండిఏకి సంబంధించిన ఆ వెబ్సైట్లో కూడా ఇక్కడ ఉన్న చెరువులు ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ ఎంత అనేది చాలా క్లియర్గా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఇది కొంత అధికారుల కళ్ళకి పెద్దగా కనిపించలేదు అన్నట్టు నాకు అనిపించింది ఈరోజు ఓవరాల్ ఇష్యూ చూసిన తర్వాత. ఇవి కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది? వీళ్ళేమో యథేచ్ఛగా ఈ క్రషర్ల వాళ్ళు, క్వారీల వాళ్ళు అలుగులు మూసేస్తూ ఉన్నారు. సార్, మీది 100% మీ క్వశ్చన్ కరెక్ట్ చేశారు సార్. డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ లేక డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పుల్ని సరిదిద్దుకోవాలంటే ఎగోయిజం ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు మేమంటే రిటైర్డ్ అయినాము, రైతులంటే వాళ్ళకేమి తాడు బొంగరం లేదు. ఎంఆర్ఓ దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర, వీళ్ళ దగ్గర తిరగాల్సిందే తప్ప వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలు చాలా అందరూ ఇండ్లల్లో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. వాళ్ళ నాలెడ్జ్ ముందు వీఆర్ నథింగ్. ఎప్పుడైతే అఫీషియల్స్ ఎగోయిజం వదిలేసి సామాన్య ప్రజల గురించి వాళ్ళు ఆలోచిస్తారో అప్పుడే దేశం బాగుపడుతుంది. అదే దారిలో మా 5 ఊర్ల రైతుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము ఒక తాటి మీదకి తీసుకొచ్చి తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీరు రైతుల పక్షాన నిలబడాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది సార్. మీకు ఎటువంటి ఇబ్బంది తలైతేనా మా పక్షాన మేము మీకోసం వచ్చి నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా రాళ్ళకత్వ గ్రామంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. చాలామంది యువకులు కానివ్వండి, రైతులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాళ్ళకత్వ ఆ పేరు వింటేనే బయట చూసేవాళ్ళకి ఇక్కడ ఏంటి రాళ్ళు రప్పలు ఉంటాయా అని అనుకుంటారు. కానీ దాన్ని మించేలాగా రాళ్ళకత్వం ఎంత అధ్వానంగా తయారైంది, ఎంత విధ్వంసం జరుగుతుంది అనేది ఇక్కడున్న రైతులు, అదేవిధంగా యువకులు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించాలి, అధికారులు కూడా ఇప్పుడు ఒక క్వారీ నడవాలన్నా, ఒక కంకర్ క్రషర్ నడవాలన్నా ఒక డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది, ఇరిగేషన్ వాళ్ళు ఇక్కడ చెరువులను ఏమైనా కబ్జా చేశారా లేదా చూడాల్సిన అవసరం ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా 4-5 డిపార్ట్మెంట్లు కలిస్తేనే వీళ్ళకి పర్మిషన్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ కూడా ఉండరు. ఎవరైతే ఈ యాజమానులు ఉన్నారో, కంకర్ క్రషర్ల వాళ్ళు కానివ్వండి, క్వారీల వాళ్ళు ఎక్కడో సిటీల్లో ఉంటారు. ఇక్కడ బ్లాస్టింగులు పెట్టేసి వాళ్ళ ఆదాయ వనరుగా ఇది చూసుకుంటున్నారు తప్ప ఈ రైతులకు వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఎంత అధ్వానం అంటే, ఈ లోపలికి రావాలంటే, ఈ ఊరికి రావాలంటే కనీసం రోడ్లు కూడా అధ్వానంగా ఉంటాయి, అన్నీ గుంతలే. కనీసం ఇంత చేసుకుంటూ ఉన్నారు, ఈవెన్ వాళ్ళ లారీలు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి రాళ్ళు రప్పలు వేసుకొని. ఒక రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే మాకెందుకు, మాకు కేవలం ఆదాయం మాత్రమే కావాలి అన్నట్టుగా ఇక్కడ క్వారీల వాళ్ళు కానివ్వండి, క్రషర్ల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. అండ్ చివరిగా ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నారు, మీకు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళంతా లాఠీ దెబ్బలు తిన్నారు. గతంలోనే ఇక్కడ పబ్లిక్ హీరింగ్ అయింది రాళ్ళకత్వ గ్రామంలో, ఈ క్రషర్లు మాకొద్దు బాబు అంటూ వచ్చిన అధికారులకి వాళ్ళు విన్నవించుకునే ప్రయత్నంలో భాగంగా గందరగోళం ఏర్పడింది. గతంలో ఆ విజువల్ కూడా నేను మీకు చూపిస్తాను. అప్పుడు వీళ్ళందరి మీద లాఠీలు విరిగినాయి. ఎందుకు వీళ్ళందరూ ఇంత పోరాడుతున్నారు అనేది కూడా నియోజకవర్గ ప్రజలు గమనించాలి. నియోజకవర్గంలో పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా మీరు కూడా గమనించాలి. ఒకవేళ వీళ్ళకి ఇక్కడ న్యాయం జరగకపోతే మీరంతా కూడా ఈ గ్రామానికి వచ్చి టెంట్లు వేసుకొని కూర్చోవలసిన అవసరం ఉంది. అండ్ ఇంకొక విషయాన్ని గమనించాలి, పోలీస్ స్టేషన్లో, జిన్నారం పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఒక సిఐ ఆఫీస్లోకి వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ లేకుండా మనం వెళ్ళలేం. నేను వెళ్ళి సిఐ ఆఫీస్లోనో, ఒక రైతు వెళ్ళి సిఐ ఆఫీస్లో ఆయన కుర్చీలో కూర్చుంటానంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒక ఎంఆర్ఓ సీట్లోకి వెళ్ళి ఒక రైతు కాసేపు ఒక 5 నిమిషాలు నేను కూర్చుంటానంటే ఎంఆర్ఓ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇది వాళ్ళ గ్రామం, వాళ్ళు పంటలు పండించుకునే గ్రామం. అట్లాంటి వాళ్ళ గ్రామంలోకి చొరబడి అసైన్ భూముల్ని తీసుకొని విధ్వంసానికి పాల్పడితే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారనేది కూడా అధికారులు కూడా కొంత గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులతో పాటు యువకులు చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పోరాటం మరింత ఉధృతం అవుతుంది. ఒకవేళ అధికారులు స్పందించి కోర్టు ద్వారా మేము వెళ్తున్నాం కాబట్టి ఆ ఆర్డర్స్ను కూడా లెక్క చేయకపోతే నిజమైన యుద్ధ వాతావరణాన్ని రాళ్ళకత్వంలో చూడబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత గోపికృష్ణ, న్యూస్ 16, రాళ్ళకత్వ గ్రామం నుంచి.